రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజున కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సన్నద్ధం చేసినట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. వ్యాక్సిన్ నిల్వ ఉంచిన కేంద్రాన్ని నిన్న జిల్లా కలెక్టర్ సందర్శించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 10:30 ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన వెంటనే జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాల్లో హెల్త్ కేర్ వర్కర్స్ కు టీకా వేయనున్నట్లు వెల్లడించారు. తొలి విడతలో 35,470 మంది హెల్త్ వర్కర్లకు 147 టీకా కేంద్రాల ద్వారా ఒక్కో కేంద్రంలో రోజు 100 మందికి ఈ వారంలో 4 రోజుల పాటు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. రెండో విడతలో వర్కర్స్, పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన 47,037 మందికి 199 టీకా కేంద్రాల ద్వారా, మూడో విడతలో ప్రతి గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు తదితర 1531 టీకా కేంద్రాల ద్వారా సాధారణ ప్రజలకు టీకా పంపిణీ చేరినట్లు తెలిపారు. కోవిడ్ యాప్ ద్వారా నమోదు చేసుకుని ఎస్ఎంఎస్ వచ్చిన వారికి మాత్రమే టీకా పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆయనతో పాటు మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ, జీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జిక్కి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తదితరులు ఉన్నారు. పీపీ యూనిట్, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నంద్యాల మరియు జీజీహెచ్ కర్నూలు. సో ఇక్కడ రేపు ప్రారంభమవుతుంది ఈ 27 సైట్లో ప్రతి రోజుకి 100 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 100 మంది ఒక సైట్ కంటే 27 సైట్కి రోజుకి మనకు 2,700 మందికి హెల్త్ కేర్ వర్కర్స్కి మేము స్టార్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా నమోదు చేసుకుని వాళ్ళకి కూడా ఆ సమాచారాన్ని అందించడం జరిగింది. మళ్ళీ ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. మొత్తం 35,700 మంది ఉంటే దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా విస్తరింపు చేయాలని చెప్పేసి మాకు వచ్చే ఆదేశాలను పెట్టి ఈ ఇప్పుడు ఉన్న 27 సైట్ల నుంచి 147 సైట్లకి, ఇంకా 120 సైట్లకి మేము విస్తరించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఈ మొదటి విడత కాకుండా రెండో విడతలో ఫ్రంట్లైన్ వర్కర్స్, అంటే ఎవరైతే ఈ కోవిడ్ కంటైన్మెంట్ ఆపరేషన్స్లో ప్రజలతో అక్కడ ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటారో అలాంటి డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ల అందరితో కలిసి వాళ్ళు కూడా వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం కూడా ఆల్రెడీ మేము కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 47,000 మంది దీనికి సంబంధించి వివరాలని ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నమోదు చేయడం కంప్లీట్ అయింది. ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వివరాలను కూడా మేము నమోదు చేస్తూ ఉంటున్నాము. మళ్ళీ ఎప్పుడైతే ఆదేశాలు వస్తాయో వీళ్ళకి సంబంధించి కూడా మేము సెషన్ సైట్ అనేది 199 ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ మూడో విడతల్లో పబ్లిక్, ఎవరైతే 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నారో వాళ్ళందరికీ, ఎవరెవరికి కోమార్బిడిటీస్ ఉన్నాయో, అది వాళ్ళు 50 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నా కూడా, అలాంటి వాళ్ళు కూడా మూడో విడతలో ఈ వ్యాక్సినేషన్ అనేది